ఈరోజు మనం షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రైడ్ రైస్ మనకి చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది. షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాయిల్డ్ రైస్ పెద్దది ఒక కప్పు. రైస్ని ఇలా పొడిపొడిగా ఉడికించి పెట్టుకోవాలి. వెజిటబుల్స్ క్యాప్సికం 1, బీన్స్ 4, క్యారెట్ 1, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు కొద్దిగా. అరగంట సేపు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు 50 గ్రాములు, చిన్నులపాయ రెబ్బలు 1/2 కప్పు. ఇలా పై పొట్టు తీసి పెట్టుకోవాలి. అల్లం 1/2 ముక్క, సోయా సాస్ 1 టీ స్పూన్, టమాటో సాస్ 1 టీ స్పూన్, పంచదార 1/2 టీ స్పూన్, నిమ్మ ఉప్పు 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కొద్దిగా. షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా షేజ్వాన్ సాస్ కోసం మిక్సీ జార్లో నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, అల్లం, చిన్నులపాయ రెబ్బలు, కొత్తిమీర, కొద్దిగా వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా రావాలి. తరువాత పాన్ పెట్టుకొని అందులో 1/4 కప్పు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మిక్సీ వేసుకున్న పేస్ట్ను వేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక సోయా సాస్, నిమ్మ ఉప్పు, దాల్చిన చెక్క పొడి, పంచదార, టమాటా సాస్ వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి రాగానే సరిపడినంత ఉప్పు, 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మరో 5 నిమిషాలు కలుపుకోవాలి. ఈ సాస్ని ఫ్రిడ్జ్లో మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సాస్ ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత రైస్ కోసం ఒక ఐరన్ బాండీని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వెజిటబుల్స్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. వెజిటబుల్స్ వేగాక 2 టేబుల్ స్పూన్స్ షేజ్వాన్ సాస్, ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం వరకు కలుపుకోవాలి. ఇలా కలిపాక రైస్ వేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ.